తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ తప్పకుండా వస్తారన్నారు ప్రభుత్వ విప్ బీర్లయ్యయ్య. తెలంగాణ ఇచ్చిన దేవత కాబట్టే సోనియాను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ జగదీష్ రెడ్డికి పదవులు ఎలా వచ్చేవని ప్రశ్నించారు. సోనియాను విమర్శించే బీఆర్ఎస్ కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు బీర్లయ్యయ్య. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తల్లి సోనియాను తెలంగాణకు ఆహ్వానించిన సమయంలో తల్లి సోనియా పట్ల జగదీశ్వర రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా తల్లి సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ కానీ మాజీ మంత్రి జగదీశ్వర రెడ్డి కానీ మీకు ఇలా పదవులు ఎక్కడి నుంచి వచ్చేది? ఆ రోజు సోనియమ్మను తెలంగాణ తల్లి అని చెప్పి వర్ణించి ఈరోజు దశాబ్ది ఉత్సవాలకు పిలువద్దని చెప్పి మతిభ్రమించి మాట్లాడుతున్నటువంటి జగదీశ్వర రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా ఆ వ్యాఖ్యలు చేయడం సరికాదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలు తెలంగాణ ద్రోవులకు పెద్దపీట వేసింది మీ కేసీఆర్ ప్రభుత్వం. ఇలా తెలంగాణ తల్లి సోనియమ్మ దశాబ్ది ఉత్సవాలకు రావడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీ అవివేకం మీకు బుద్ధి లేని తరంగా తెలంగాణ ప్రజలు గుర్తించరు. మరొక్కసారి సోనియమ్మ గురించి కానీ సోనియమ్మ వ్యతిరేకంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. ఖచ్చితంగా తెలంగాణ ఆవిర్భావం రోజున ఇక్కడ హైదరాబాద్ నడిబొడ్డులో తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళను, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ కోసం పాటుపడిన వాళ్ళందరినీ కూడా సన్మానం చేసుకొని ఆ తల్లి రుణం తీసుకునే రోజు వచ్చింది. కాబట్టి ఈ దశాబ్ది ఉత్సవాలకు ఆ తల్లి సోనియమ్మ ఖచ్చితంగా వస్తుంది. ఆ తల్లిని ఆహ్వానిస్తాం. మళ్ళొక్కసారి మీరు మతి ప్రకించి ఈ జగదీశ్వర రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పినారు. తెలంగాణలో మిమ్మల్ని రాళ్లతోటి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. నీకేమున్నా కేసీఆర్ దగ్గర ఊడిగని చేసే తప్ప నీకు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడుతున్నటువంటి జగదీశ్వర రెడ్డికి